అయితే నేను వచ్చి 2001 or 2 నుంచి నేను డ్రైవింగ్ పోస్ట్ లో డ్రైవర్ గా చేసేవాడిని. 2014 ఫిబ్రవరి 14 డే రోజు నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి బ్యాక్ బోన్ ఫ్రాక్చర్ అయితే కోమాలో 1 మంత్ ఉన్నా. 1 మంత్ కోమా తర్వాత ఇంకా పర్మనెంట్ బెడ్ కి అంకితం. ఇంకా నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలన్నా సరే, నేను అట్లీస్ట్ ఫ్రెష్ అవటాకి వెళ్ళాలన్నా సరే అమ్మ తమ్ముడు బయటికి తీసుకెళ్లవలసిందే. నేను సీజన్5 నుంచి అయితే పబ్జి ఆడుతున్నా. నాకు ఇప్పటి వరకు సపోర్ట్ లేక ఏమీ లేక లైవ్ స్ట్రీమ్ చెయ్యాలి అనే ఒక ఐడియా అయితే లేదు. జస్ట్ గేమ్ ఆడామంటే ఆడేమో టైం పాస్ కి చేసేటువంటి. ఓకే ఫ్రెండ్స్ సపోర్ట్ తో సరే అని చెప్పి స్ట్రీమ్ స్టార్ట్ చేశా. ఈ ఎన్ఏపీ గేమింగ్ బ్రో వల్ల లేదండి ఇంకా ఉన్న వాళ్ళ వల్ల అల్ల అల్ల ఒక 155-156 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు నాకు. జస్ట్ అలాగే పొద్దున్న ఒక 4 అవర్స్, నైట్ ఒక 3 అవర్స్ అలా స్ట్రీమింగ్ చేసుకుంటున్నా చేసుకుంటా. రీసెంట్లీ నేను Note 8 Pro వాడేవాడిని బ్రో గేమింగ్ కి. చెప్పు బ్రో. అయితే ఏమైందంటే నిన్న రీసెంట్ గా 3 డేస్ బ్యాక్ వెళ్ళా, ఫోన్ వర్క్ అవ్వకపోతే 1+ తెద్దామని వెళ్ళా. అప్పు చేసి వెళ్తే నిన్న కూడా వెళ్ళా. నిన్న కూడా వెళ్తే నాకు ఆ ఫోన్ 1+ నాకు ఏంటంటే నా పేరు మీద కార్డు అప్లై అవ్వలా. నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఏమైతే నాకు తెలియదు. బిగ్సీలో Oppo Reno 6 Pro అని ఒక మొబైల్ లాంచ్ అయింది కదా, దాన్ని ఇచ్చారు. నేను దాంతో ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళ పొద్దు నుంచి గేమ్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన దానికి ఏమైందంటే గేమ్ లో వాయిస్ వస్తే లాబీలో స్ట్రీమ్ లో వాయిస్ రావట్లేదు, స్ట్రీమ్ లో వాయిస్ వస్తే లాబీలో వాయిస్ రావట్లేదు. అలాగే ట్రబుల్ అయ్యి మరీ చేస్తున్నా. దాంతో అలాగే ఇప్పటి వరకు అయితే నా వంత వరకు సాయం అంటే కాదు, జస్ట్ నా వంత వరకు ఏమైతే ఎంటర్టైన్మెంట్ అవుద్దో అదైతే చేయడానికైతే నేను రెడీగా ఉన్నా. ప్లీజ్ సపోర్ట్ చేయమని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అనాలో ఇంకేమనాలో నాకైతే తెలియదు కానీ. కన్ఫర్మ్ ఏదో రోజు నీకు సక్సెస్ వస్తుంది బ్రో. నేను కాదు కదా, నాకన్నా పెద్ద పొజిషన్ అన్న ఉంటావు పక్క. నేనైతే ఎక్కడికో అంత పొజిషన్ లోకి వెళ్ళాలని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు బ్రో. జస్ట్ ఏంటంటే నా వల్ల ఒక 10 మంది హ్యాపీగా నవ్వుకుంటే చాలు నేను చేసే కామెడీ వల్ల అని నా ఆశ. దానివల్ల నేను ఏదో సంపాదించాలని కాదు, నా హ్యాపీనెస్ కోసం నేను చేస్తున్నాను అనుకుంటున్నా. ఏమంటే నేను 7 ఇయర్స్ నుంచి ఇంట్లో బయటకు కూడా, ఈ కరోనా ఎప్పుడైతే వచ్చిందో బ్రో 2020లోనో వచ్చింది కదా, ఇప్పటి నుంచి ఇప్పటి వరకు నేను 2 టైమ్స్ బయటకు వెళ్ళా బ్రో. అదేనా మొబైల్ కోసం వెళ్ళా బయటికి, ఇంట్లో నుంచి రోడ్డు మీద కూడా వెళ్ళలేదు నేను. అంత క్లిష్ట పరిస్థితిలో ఉండి కూడా నేను ఇంత కష్టపడుతున్నా. చూసారా గైస్, ఫెలో స్టార్ వైటీ, ఓకే ఫెలో స్టార్ వైటీ ఇక్కడ ఇలా అనిపిస్తుంది కదా, లింక్ కూడా ఇస్తాను మా మోడరేటర్. నివాస్ బ్రో కూడా మధ్యాహ్నం వచ్చారు నా లైవ్ కి. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ విజిట్ మై లైవ్. ఒక్కసారి సబ్స్క్రైబ్ కొట్టండి గైస్. అంటే బ్యాక్ బోన్ లేదు బ్రో, కంప్లీట్ ఫ్రాక్చర్, బెడ్ రెస్ట్ మొత్తం బెడ్ మీదే. ఏమంటే నాకు వెన్నుపూస కాడి నుంచి ఇంకా పైకే పనిచేస్తుంది, కిందకి ఏం పనిచేయదు. లైఫ్ నించోలేను, నడవలేను, బెడ్ మీద అలా పడుకుని ఉండవలసిందే. నేను లైవ్ స్ట్రీమ్ కూడా పడుకునే చేస్తా, గేమ్ అయినా పడుకునే ఆడతా. పక్క సపోర్ట్ ఇవ్వాలి గైస్ మీరు. లైక్ ఎంత వాచింగ్ ఉంది చూస్తాం, 6 వాచింగ్ ఒక్కరు సబ్స్క్రైబ్ చేయకపోయినా ఒక్కరైనా సబ్స్క్రైబ్ చేయండి పక్క. అండ్ నేను పక్క ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా నాకు తెలిసిన పెద్ద స్ట్రీమర్స్ కి నేను కన్వే చేస్తా, నతాష టీమ్ కి చెప్తా, ఇట్స్ నింజా టీమ్ కి చెప్తా. నా అంటే నాకు వాళ్ళే తెలుసు కదా, నాకు వాళ్ళే సపోర్ట్ ఇచ్చారు ఇంతవరకు, నేను వాళ్ళకి చెప్తా పక్క సపోర్ట్ అందేలా చేస్తా. ఒక్క పెద్ద స్ట్రీమర్ అన్నా సరే తనకి సపోర్ట్ చేయాలి. ఇప్పటి వరకు అయితే ఈ ఎన్ఏపీ బ్రో తరపు నుంచి నా వరకు ఎవరైతే లైవ్ సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నా దాంట్లో నోటిఫికేషన్ రాదు, అప్పుడే చెప్పేదాం అంటున్నా థ్యాంక్ యూ. నాకు ఎవరైతే సపోర్ట్ చేశారని నేను వాళ్ళందరి స్ట్రీమ్ కి నైట్ టైం నేను లైవ్ ఆపేకి వెళ్తా, ప్రతిరోజు వాళ్ళ సపోర్ట్ నేను థ్యాంక్ యూ చెప్పుకునే వస్తా. షూర్ బ్రో, యూ డోంట్ వరీ. విత్ ఇన్ ఫ్యూ డేస్ లో నేను, అరే ఫ్యూ డేస్ ఏంది, ఈ స్ట్రీమ్ అయిపోయిందని నేను పక్కా మెసేజ్ చేస్తా, రేపు కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తా.
నేను ఎంత నేను సహారా బ్రోతో ట్రై కాంటాక్ట్ అవుతా ట్రై చేసా, తెలుగు గేమర్ బ్రోతో ట్రై కాంటాక్ట్ అవుతా ట్రై చేసా, నింజా బ్రోతో అవుతా ట్రై చేసా. ఏమంటే బ్రో నేనంటే ఎక్కడ ఉంటానో ఎవరికి తెలీదు. దాని వల్ల నాకు నేను చదువుకోలేదు కూడా, చదువుకోలేదు బ్రో, ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా నాకు తెలియని పరిస్థితి. నేను మాట్లాడేది కరెక్ట్ గా ఉండదో ఉండదో కూడా నాకు తెలియదు, చెప్తున్నా కదా ఫ్రాంక్లీ. దాని వల్ల నేను ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితి. నేను ఎందుకు బ్రో రీసెంట్లీగా 10 డేస్ బ్యాక్ మా డాడీ నన్ను నీ చెప్పుకోకూడదు ఇలాంటి లైవ్ స్ట్రీమ్ లో. లెగిసిన్న మా వల్లే, నడిచే వాళ్ళు మా వల్లే కావట్లేదు, లెగలేని నా కొడుకు నీ వల్లే అవుద్ది, నువ్వు ఉన్నా ఒకటి చచ్చిపోయిన ఒకటి అన్న మాటలు కూడా అన్నాడు బ్రో నన్ను. నేను అక్కడికి చాలా పెయిన్ ఉంది, కాదు చెప్పుకోకూడదు, చెప్పుకున్నాక నుంచి వేరేలా ఉంటది. నేనేంటో నేను నిరూపించుకోవాలి, లెగలేని వాళ్ళ ఏమవ్వద్దు చూపించాలన్న నిట్టదలకి ఇవాళకి మా నాన్నకి మాట్లాడుకున్నా మా నాన్నతో. నేనేంటో నిరూపించుకోవడానికి ట్రై చేస్తున్నా బ్రో ప్రతి విషయం ప్రతి నిమిషం కూడా. మన సక్సెస్ ఎవరికైనా ఆన్సర్ బ్రో, ఏదో రోజు అదే బ్రో అయినాక ఇప్పుడు ఏం సక్సెస్ తెలుస్తుంది. నేను ఆ సక్సెస్ తోనే ఏంటో చూపించాను మా అమ్మకు కూర్చోబెట్టి, అమ్మ నేను ఇలా స్ట్రీమ్ చేసుకుంటున్నా నాకు ఇలా అవుతుంది, నేను ఏ రోజుకైతే సక్సెస్ అవుతుంది, నేను 1 ఇయర్ బతుకుంటాను ఏంటంటే నా పరిస్థితిని బట్టి నేను చెబుతున్నా. నేను 1 ఇయర్ బతుకుంటానో 2 ఇయర్స్ బతుకుంటానో నాకైతే తెలీదు, నేను ఉన్న 1 ఇయర్ లోనే నేనంటే ఏంటో మీకు నిరూపించి చూపిస్తాను. నాకు 7 ఇయర్స్ అయింది బ్రో యాక్సిడెంట్ అయ్యి, 7 ఇయర్స్ అయ్యి 8 ఇయర్ జరుగుతుంది. ఈ రోజుకి నేను హాస్పిటల్ ఖర్చు కూడా నేను ఇంట్లో ఏ రోజు తీసుకోవాలి నా డబ్బులతోనే, లేదంటే నీలాంటి బ్రోనో ఎవరో ఒకరిని అడిగి తీసుకోవటం, నాకు వచ్చే పెన్షన్ డబ్బుల్లో కట్టుకునేవాడిని నేను. అలాంటి జరిగినవాడిని కూడా నాకు ఆ మాట అనేటప్పుడు నాకు చాలా పెయిన్ అనిపించి నాకు ఇంకా పట్టుదల పెరిగింది నేనంటే ఏంటో నిరూపించుకోవాలి అని. నీ రోజు ఒక రోజు వస్తుంది, ఆ రోజు తలెత్తుకో, అందరూ నిన్ను ఎవరైతే అన్నారో అంటే మీ డాడీ కానీ వేరే రిలేటివ్స్ కానీ ఎవరు కానీ నిన్ను చూసి గౌరవాడు కానీ మావాడరా అని చెప్పే రోజులు వస్తాయి పక్క నీకు. నేను 7 ఇయర్స్ కాదు బ్రో, నాకు 6th క్లాస్ మానేటివే డ్రైవింగ్ నేర్చుకుని డ్రైవింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళా బ్రో. నేను ఏ రోజు కూడా బాధపడలేదు, ఓకే నాకు యాక్సిడెంట్ అయ్యింది దేవుడు ఇలా పెట్టాడు అనుకున్నా, ఇంకోటి ఏదో అనుకున్నా, అది నా కర్మ అనుకున్నా. అనుకున్న రోజును కూడా వచ్చి దేవుడు ఇన్ని రోజుల నుంచి కష్టపడిన దానికి ఇలా సుఖపడుతున్నాడేమన్న ఫీలింగ్ అయితే ఉన్నాను కానీ బ్రో డాడీ, ఎందుకంటే కనిపించింది ఆయన, ఆయన డ్రింక్ చేసి ఏ రోజు అయితే ఆ మాట అన్నాడు ఇంకా వచ్చి నేను చచ్చిపోయినట్టు సమానం అన్న లెక్కలో అంత బాధ అనిపించింది బ్రో. నేను ఏ రోజు కూడా అంత బాధ పడలా. ఏమంటే ఎవరినైనా సరే ఇంకోటి ఇంకోటి అనొచ్చు, లెగ్స్ ఉన్న మా వాళ్ళ వాళ్ళ కావట్లేదు, లెగలన్నా కూడా నీ వల్లే వద్దు, నువ్వు ఉన్నా ఒకటి పోయినా ఒకటి అని ఎంత బాధ అంటే చెప్పు బ్రో. డోంట్ వరీ బ్రో, నువ్వు నీ నీలో బెస్ట్ క్వాలిటీ ఏంటంటే నువ్వు ఆ మాటని పాజిటివ్ వేగా ఇంకా నువ్వు సాధించాలి అన్న వేగా నువ్వు తీసుకుని చూసినావా, అట్లానే ఉండాలి. మనం నెగిటివ్ ని కూడా మనం పాజిటివ్ గా కన్వర్ట్ చేసుకొని పోయిన రోజు అసలు వాళ్ళకి షూర్ సక్సెస్ వస్తుంది. మెసేజ్ చేస్తా ఇఫ్ పాసిబుల్, ఇప్పుడే మెసేజ్ చేస్తా. నేనైతే ఎంత ట్రై చేశాను బ్రో నింజా బ్రోతో గానీ, ఒక తెలుగు గేమర్తో గానీ, ఇంకొకళ్ళు ఎవరు ఎవరైతే వాళ్ళు నటాషా గేమింగ్ కానీ ఎవరికైతే వాళ్ళ లైవ్కి వెళ్ళి సహారా బ్రోతో కానీ G2 బ్యాటిల్ గ్రౌండ్ బ్రో దగ్గర కూడా వెళ్ళి నువ్వు సపోర్ట్ చేయను బ్రో అని అడిగాను. ఇది పొజిషన్ అని చెప్పలేదు నేను, చెప్తే వాళ్ళు డెఫినెట్లీ చేసేవాళ్ళు, చెప్పే అవకాశం నాకు రాలా. ఇవాళ రూపాయికి లేకపోతే గేమ్ చేస్తున్నా చేసి ఫోన్ సపోర్ట్ చేయకపోతే బాగోదని చెప్పి 40,000 అప్పు చేసి, 40,000 అంటే కాదు 20,000 అప్పు చేసి ఉన్న 20,000 నా అకౌంట్ లో, నాకు అకౌంట్ ఇది బజాజ్ కార్డు రాకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కార్డు అప్లై చేసుకుని ఈ ఫోన్ తెచ్చుకుని మంత్లీ పెన్షన్ డబ్బుల్లో కట్టుకుంటానని చెప్పి తెచ్చుకున్నా బ్రో, ఓన్లీ గేమింగ్ కోసం ఈ స్ట్రీమ్ రన్ చేయాలని పట్టుదలతో. ఒకసారి పిన్ చేసి నా ఛానల్ చెక్అవుట్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టరు, ఇంకా 2 కొడితే అట్లీస్ట్ 160 అయిపోతుంది కొట్టడానికి. గైస్ ఓకేనా, గైస్ వెళ్ళండి రోజు స్ట్రీమ్ చూడండి, లైక్ అతను మీకు ఎంటర్టైన్ చేస్తా ఉంటాడు, మిమ్మల్ని చూస్తే అతనికి ధైర్యం వస్తుంది, విశ్వాసం వస్తుంది, ఐఎమ్ సంథింగ్ అని చెప్పి అతనికి నమ్మకం వస్తుంది. రెండు మొబైల్ వాచింగ్ తప్ప బ్రో రెండు వాచింగ్ రాకుంటే నాకు బోర్ వస్తుంది, ఎందుకు చేస్తున్నానా అనిపిస్తుంది. లేదు వచ్చి ఏదో ఒక రోజు మళ్ళీ నేను డెవలప్ అవుతా నాకంటూ ఒక ఇది ఉంటది అన్న పట్టుదలతోనే చేస్తున్నా. ఒకసారి టైమింగ్ చెప్పు బ్రో నీ స్ట్రీమ్.
నాది వచ్చి మార్నింగ్ 12:30 టు 4:30 వరకు చేస్తా బ్రో, నైట్ 8 to 12. 8 to 12. ఓకే బ్రో. రైట్ బ్రో. ఓకే, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటది అయితే ఉండాలి. ఉంటుందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, మీరు వస్తారు కదా నా లైవ్కి. ఐఎమ్ బ్రో డిస్కార్డ్. షూర్ బ్రో, పక్క నువ్వేం వరీ కాకో, నేను అడుగుతా, నాకు తెలిసిన పెద్ద స్ట్రీమర్స్ నేను పక్క మెసేజ్ చేస్తా. షూర్ బ్రో, డోంట్ వరీ. బాయ్ బ్రో.